नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस मूडो विड़त चंदन मरघदीत प्रारंभम शास्त्रोक्तंगा ई नेल 24న स्वामीवारिकि समर्पण कर्फ्यूलो वाहनाल संचारंपै निघा तग्गिना वाहन कालुष्यं జిల్లాలో కరోనా కేసుల తగ్గుముఖం కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలు మహావిశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రులు కొరసాల ముత్తం శెట్టిల వెల్లడి अशोक गजपति ने विमर्शे नैतिक हक विजयसाई की टीडीपी नेता पल्ला श्रीनिवास ध्वजम ఇక వివరాల్లోకి వెళ్తే సింహగిరిపై అప్పన్న సన్నిధిలో మూడో విడత చంద్ర అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 24న జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి ఆలయంలో చందన మరగతీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 24న జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని సిరిలొలికించే సింహాద్రి నాథుడికి శాస్త్రోక్తంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఆ రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేకంగా ఆరాధనలు గావిస్తారు. గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం వేద మంత్రోచ్చరణ మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ సింహాద్రినాథుడికి మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఇప్పటికే అప్పన్న చందనోత్సవం రోజున తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించగా ఆ తరువాత వైశాఖ పౌర్ణమి రోజు మరో మూడు మణుగుల చందనం సమర్పించారు. తాజాగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున మూడు మణుగుల సమర్పించి వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజు మరో మూడు మణుగుల చందనాన్ని స్వామికి శాస్త్రోక్తంగా సమర్పించారు. కరాల చందనం సమర్పణతో స్వామిని నిజ రూపం నుంచి నిత్య రూపంలోకి తీసుకువస్తారు. కరోనా పుణ్యమాని నగరంలో అన్ని పెరిగినా కాలుష్యం మాత్రం కాస్త తగ్గినందుకు ఊపిరి పీల్చుకోవాలి. నిత్యం జనం వాహనాలతో రద్దీగా ఉండే నగరం గత 40 రోజులుగా కర్ఫ్యూ అమలుతో వాహనాల సంచారం బాగా తగ్గింది. ఫలితంగా నగరంలో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. నగరంలో తగ్గిన కాలుష్యంపై ప్రత్యేక కథనం. ప్రస్తుతం విశాఖ నగరంలో కరోనా మాత్రమే కాదు కాలుష్య తీవ్రత కూడా తగ్గింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన ప్రజలు బయటికి రాకపోవడంతో వాహనాల సంచారం తగ్గింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్డులు ఖాళీగా దర్శనమిచ్చాయి. వీటి ఫలితంగా నగరంలో కాలుష్యం తగ్గడానికి ప్రధాన కారణమైంది. జిల్లాలో సుమారు 12 లక్షలకు పైగా వాహనాలు ఉంటే అత్యధికం నగరంలోనే ఉన్నాయి. వీటితో పాటు జాతీయ రహదారిపై ఇతర జిల్లాలో నగరాల నుండి నిత్యం వేలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి వచ్చే కాలుష్యం తీవ్రంగానే ఉంటుంది. గత కొన్ని రోజులుగా వీటి సంచారం తగ్గడంతో కాలుష్య ముప్పు కాస్త తగ్గిందనే ఊపిరి పీల్చుకోవాలి. నగర కాలుష్యంలో దుమ్ము ధూళి రేణువులదే ప్రధాన పాత్ర. వాటి తీవ్రత గత 3 నెలలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో ఇదే విషయం గుర్తించారు. సగటు విలువను విశ్లేషించగా పిఎం 2.5 పిఎం 10 విలువలు స్పష్టంగా తగ్గాయి.
పిఎం 2.5 సంవత్సర సగటు 60 యూజీ పర్ మీటర్ క్యూబ్ ఉండాలి. ఇది ఫిబ్రవరిలో 64గా ఉంటే మార్చిలో 48, ఏప్రిల్లో 34, మేలో 23గా నమోదైంది. పిఎం 10 సంవత్సర సగటు 100 యూజీ పర్ మీటర్ క్యూబ్ ఉండాలి. ఇది మార్చిలో 140, ఏప్రిల్లో 96, మేలో 75గా ఉంది. కర్ఫ్యూ కారణంగా ఆయా విలువలు తాత్కాలికంగా అదుపులోకి వచ్చినట్లయింది. పెట్రోల్ బంకుల్లో సల్ఫర్ శాతం తక్కువగా ఉండే BS6 రకం పెట్రోల్ను విక్రయిస్తుండటంతో వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ ఆధారిత విషవాయువుల తీవ్రత ఒకింత తగ్గింది. కర్ఫ్యూ కారణంగా వాహనాల సంచారం గణనీయంగా తగ్గడంతో ప్రత్యేకించి వాహనాల ద్వారానే వెదజల్లే దుమ్ము, ధూళి, కాలుష్య రేణువులు గాలిలో ఎగరకుండా ప్రజలకు ఇబ్బందులు తప్పినట్లయింది. అంతేకాకుండా వాహనాల ద్వారా వివిధ ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో గత 3 నెలలుగా నగరంలో కాలుష్యం తగ్గుతూ వస్తోంది. సుమారు 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ఉన్నందువల్ల దానివల్ల ముఖ్యంగా లాభం ఏంటంటే విశాఖపట్నంలో లక్షలాది 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ లారీలు, ట్రాక్టర్లు అనేకం ఉన్నాయి జిల్లా మొత్తం. వీటిని రాకపోకలు నిషేధం వల్ల వాటి నుంచి అవి తిరుగుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవక ఫ్రెష్ ఆక్సిజన్ మనకి సప్లై అయ్యి మొక్కలు కానీ మనుషులు కానీ చక్కగా పచ్చడి వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. అంటే లాక్డౌన్ ఉంటే మంచిదని కాదు, లాక్డౌన్ వల్ల జరిగిన మేలు అది ఒకటి జరిగింది. అలాగే ఫ్రెష్ ఆక్సిజన్ కూడా కరోనా రోగులకి ఎంతో ఉపయోగకరంగా మారింది ఈ ఆక్సిజన్ వల్ల. అది కాకుండా మనము కరోనా కష్టకాలంలో అనేక సమస్యల్ని ఎదుర్కొన్నాం, ముఖ్యంగా ఆక్సిజన్ కోసము. ఇక ముందు కూడా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా ఆక్సిజన్ నిల్వల్ని ఎక్కువ చేసుకొని ఏదైనా ఇబ్బందులు తలెత్తినాక వచ్చే ఇబ్బంది కంటే తలెత్తక ముందే అన్నీ నిల్వలు చేసుకుంటే సకాలంలో మనం వైద్య సేవలు కూడా అందించవచ్చని జిల్లా యంత్రాంగం కూడా అది కూడా పరిశీలి చేసి ఆ విషయంలో కూడా ప్రజలకు సహకారం అందించాలని కోరుతున్నాను. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఈ కారణంగానే ఈ ఫలితం కనిపిస్తోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల్లో ఆందోళన, అధికారుల్లో కలవరము తగ్గింది. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం కొత్తగా 237 కేసులు నమోదయ్యాయి. జిల్లాపై కరోనా శాంతిస్తోంది. వైరస్ తీవ్రత తగ్గడంతో కేసులు, మరణాల నమోదు తగ్గుతోంది. బుధవారం 303 కేసులు నమోదు కాగా గురువారం 237 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,46,677 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,40,832 మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 999 చేరింది. 4,846 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ తీవ్రత కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవ్యాంధ్రలో ప్రముఖ నగరంగా విరాజిల్లుతున్న విశాఖను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్దునట్టు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి, మరో మంత్రి శ్రీనివాసరావులు తెలిపారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో మహావిశాఖ నగర అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిపాలన రాజధానిగా మహావిశాఖను అన్ని విధాలా అభివృద్ది చేయనున్నట్లు మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డిలు చెప్పారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో వీఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో మహావిశాఖ నగరాభివృద్దిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. రానున్న 2 నెలల్లో 600 కోట్ల అభివృద్ది పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ముడసర్లావ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రతి జోన్లో ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని,
పారిశ్రామిక ప్రాంతంతో పాటు నివాస గృహాల వద్ద మొక్కలు నాటి హరిత నగరంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. సత్యం కంప్యూటర్ సెంటర్, మద్దెలపాలెం, గాజువాకల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. శానిటేషన్కు అదనపు సిబ్బందిని నియమించి మహావిశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా మురికివాడల రహితంగా నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నానికి రాబోతుంది. ఇది పదే పదే నేను ప్రతిసారి మీరు అడిగినప్పుడల్లా చెప్తా ఉన్నా. ఈ డేట్స్ మీరు ఒక పర్టికులర్ డేట్ అని ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలే. త్వరలో క్యాపిటల్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్సులకి పెరిగితే ఒకవేళ 15% మ్యాక్సిమం 15% పెరుగుతాయే, కానీ అంతకు మించి పెరిగేటటువంటి అవకాశం లేదు. కానీ దీన్ని ప్రతిపక్షాలు ఏదో ట్యాక్సెస్ విపరీతంగా పెంచుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దాంట్లో వాస్తవం లేదు. విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్లమ్ లేనటువంటి సిటీగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో ఉన్నారు. 98 వార్డులు ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో. 98 వార్డులకి ఒక్కొక్క వార్డుకి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నటువంటిది కమిషనర్ గారు తయారు చేశారు. ఒక్కొక్క వార్డులో ఏం చేయాలి, ఏమేం పనులు చేయాలి, మనం ఏమి హామీ ఇచ్చాం, అది డ్రైనేజ్ వర్క్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, షెల్టర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా కూడా ఏమేం చేయాలన్నటువంటిది పథకాన్ని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేశాం. ఒక్కొక్క వార్డులో వార్డును బట్టి కొన్ని వార్డ్స్లో 5 కోట్లు, కొన్ని వార్డ్స్లో 6 కోట్లు, 10 కోట్లు ఈ రకంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ ఎలా చేయాలి అన్నటువంటి దాన్ని అది కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. వీటిల్లో విలీన ప్రాంతాలు కూడా దీనిలో కవర్ అవుతాయి. ఎక్కడైతే కొండవాళ్ళు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్స్ కట్టించడం, ఎక్కడైతే స్టీప్గా కొండ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ మెట్లు కట్టించడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు. అవి కూడా ఈరోజు ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. విశాఖపట్నం ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా ఎదగాలి. ఇది పరిపాలనా రాజధాని వస్తుంది కనుక ఇక్కడ ఏవైతే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా జరగాలని, దానిలో భాగంగా ఇటు ప్లానింగ్ నగరం సంబంధించిన ప్రణాళికని చాలా పటిష్టం చేయడం, దీని అంత శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా పచ్చదనం పరిడి వెళ్ళే విధంగా ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీగా తయారు చేయాల్సిన అవసరం ఉంది కనుక మొత్తం నగరంలో ఉన్న అన్ని పార్కులను ఐడెంటిఫై చేసి, అన్ని ఓపెన్ సైట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని దశల వారీగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ నగర అభివృద్ధికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికంటే వచ్చే మార్చి ఎండింగ్కి 3,000 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తాం. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 450 కోట్ల రూపాయల పనులు వచ్చే 2 నెలల్లో ఇవి పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఒక్క బీచ్ క్యారిడార్కి సాంకేతిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఒక్క పనే ఇంకా టేకప్ కాలేదు. మిగతా అన్ని పనులు కూడా వేగవంతం చేయాలని, డిసెంబర్ ఎండింగ్ అని టార్గెట్ డేట్ పెట్టుకున్నాం. ఎక్కడైనా ఏదైనా కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా సమయం మార్చి నాటికి ఈ 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. పక్కన సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా, పారిశ్రామిక పరంగా చూసినా, టూరిజం పరంగా చూసినా, అన్ని రకాల కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. కాబట్టి మరి అధికారులు కానీ ముఖ్యంగా కమిషనర్ గారు చాలా డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండటం, మంచి అవగాహనతో ఒక చాలా మాకు అందరికీ సంతృప్తిపరమైనటువంటి వాళ్ళ సమాధానాలు అధికారులు ఇవ్వడం ఈరోజు చాలా సంతోషం కలిగించింది. తప్పనిసరిగా ఈ రోజున ఏవైతే మనం అనుకున్నామో ఈ ప్లాన్స్ అన్ని కూడా టైం బౌండ్ పెట్టుకుని చేయమని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు విజయసాయి గారు కూడా చెప్పారు. ఆ మిగిలిన విషయాలు డీటెయిల్గా కొన్ని ఆక్రమణ గురించి విజయసాయి గారు, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ మన వరల్డ్ బ్యాంక్లో కానీ మన జీవీఎంసీ చేసే ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు సెలవిస్తారు. కౌన్సిల్ ఎలా వర్క్ చేయాలి, అధికారులు ఎలా వర్క్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ జరుగుతుంది. అంతేగాని కౌన్సిల్ ఓవర్రూల్ చేయటమో అది కౌన్సిల్ చేసే పనులు మేము చేయము. కాబట్టి దీనికి ఒక పాలసీ డెసిషన్ తీసుకుని ఇక్కడ జిల్లా స్థాయిలో ఏం చేయగలం, ఇక్కడ చేయలేని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, దానికి సంబంధించిన శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి,
సంబంధిత అధికారులు అమరావతి దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా చేయాలని నేతల విజయసారెడ్డి గారు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఆలోచన జరిగింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజును విమర్శించే నైతిక హక్కు విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అశోక్ గజపతిపై విజయసాయి చేసిన నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. మహారాజు అయిన దర్పం ప్రదర్శించని వ్యక్తిపై అభండాలు మోపడం తగదన్నారు. ఫ్రాంక్లీస్ టింపులిన్ పరిశ్రమ వేరే చోటకు తరలించపోవడంతో పల్లా మండిపడ్డారు. విశాఖలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. గజపతి రాజు గారి కోసం అంటే విజయానంద సంస్థాన అధిష్టానమైనటువంటి వారి మీద మరి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా విజయనారాయణ మహారాజు అయినటువంటి అశోక్ గజపతి రాజు గారి మీద మాట్లాడే అర్హత మీకు లేదు. వాళ్ళు కాలు గోటి కూడా మీరు పనిచేయరు. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం మీద మీకు అవగాహన లేదు కనుక మాట్లాడుతున్నారు. మీకు అవగాహన ఉండాలంటే ఆ మాటలు మాట్లాడేవారు కాదు. అవగాహన ఉండుంటే మీరు వెళ్ళి ఆ సంచయిత అన్న అమ్మాయిని తీసుకొచ్చి మీరు చైర్మన్ కింద పెట్టుండేవారు కాదు. మీరు ముందు వ్యక్తుల కోసం తెలుసుకోండి. ఈ ప్రాంతం యొక్క ఎవరైతే ముఖ్యులో వాళ్ళ కోసం తెలుసుకోండి. ఈ ప్రాంతానికి మంచి చేసిన వాళ్ళని గుర్తించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం చేయడానికి లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాజుగారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజుగారి భూముల కోసం సంబంధించి మీకేంటి? అసలు మాన్సెస్ ట్రస్ట్లో అది అందుబాటు బాగానే ఉంది. కాకపోతే మీకు ఏదో లావాదేవీలు చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో మీరు స్వార్థ ప్రయోజనం కోసం ఆలోచన చేస్తారు. మీ పప్పులేం ఉడకవు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని తిరిగి బుద్ధి చెప్పేటట్టుగా చెప్తారని చెప్పి విజయసాయిరెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అనుకుంటే మాత్రం ప్రభుత్వం నెత్తి మీద వేసుకుంటే అది సరిపోదు. ప్రభుత్వాలు ఉద్యోగాలు వచ్చేటట్టుగా మంచి పేరు గాంచినటువంటి సంస్థలు తీసుకొచ్చి వైజాగ్లో పెడితే తప్ప, మన ప్రాంతాల్లో పెడితే తప్ప ఉద్యోగ అవకాశాలు రావు. మధురవాడలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని చెప్పేసి ఒక ప్రపంచంలోనే మంచి ఐటీ కంపెనీ తేడానికి మేము ప్రయత్నాలు చేశాం. వైజాగ్ కూడా అదే విధంగా ఐటీ హబ్గా గుర్తింపు వచ్చేటట్టుగా మేము చేస్తాం వైజాగ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. యువతని దృష్టిలో పెట్టుకోండి. మరి ప్రపంచ స్థాయి కంపెనీస్ ఎందుకంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే సుమారు 500 కంపెనీస్ ఒక కంపెనీ. అలాంటి కంపెనీలు తేడాన్ని ప్రయత్నం చేయండి తప్ప యువత భవిష్యత్తును మీ స్వార్థ ప్రయోజనం కోసం పాడు చేయొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాను. సింహగిరిపై అప్పన్న స్వామి స్వర్ణ పుష్పార్చన ఘనంగా జరిగింది. వరాహలక్ష్మి నరసింహస్వామికి ప్రీతికరమైన స్వర్ణ సంపంగలతో ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రభాత సేవల తర్వాత భాండాగారం నుంచి స్వర్ణ సంపెంగలను తీసి కళ్యాణ మండపంలోని రజిత వేదికపైకి ఉంచిన ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి ఇన్ఛార్జ్ ప్రధాన అర్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో అర్చకులు నృసింహ అష్టోత్తర శతనామావళి పఠిస్తూ 108 స్వర్ణ సంపెంగలతో పూజలు జరిపారు. ఆన్లైన్లో నిర్జిత రుసుం చెల్లించిన భక్తులకు ప్రత్యేక యూట్యూబ్ లింక్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించే భాగ్యాన్ని కల్పించారు. సత్యధ్వజాయ నమః. ఓం ముంజాయ నమః. ఓం ముంజికేశాయ నమః. ఓం కేశినే నమః. ఓం హరికేశాయ నమః. ఓం కేశాయ నమః. ఓం గుణాకీర్తనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రిణే నమః. జిల్లాలో బ్లాక్ ఫంగస్ స్పీడ్ పెంచింది. కేసులు మరణాల నమోదులో ప్రతాపం చూపుతోంది. కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. జిల్లాలో కొత్తగా 11 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో కరోనా తీవ్రత తగ్గుతోంది. దీంతో ప్రజలు అధికారులు కాస్త ఊరట చెందుతున్నారు. కరోనా జోరు తగ్గుతున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ స్పీడ్ పెంచడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో కొత్తగా 11 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీటితో బాధితుల సంఖ్య 214కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో ఒకరు కేజీహెచ్లో చికిత్స పొందుతుండగా మిగిలిన 10 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 18కి చేరింది. ఇప్పటివరకు 66 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 91 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ. కోవిడ్-19 పేషెంట్స్లో ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి చాలా విస్తృతంగా వస్తున్నట్లు మనకు సమాచారం. సాధారణంగా ఇది ఏమి హాని చేయవు. అయితే ఎప్పుడైతే వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ స్పోర్స్ అనేవి ఫంగస్ కింద మారి కోవిడ్-19 నేపథ్యంలో ఈ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అయితే ఏదేమైనా సరే జనాలందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత షుగర్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు 200 దాటనివ్వకూడదు బ్లడ్ షుగర్ని. అదొకటి. ఇక రెండవది, ఏదైనా డిసీజ్ దానికి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే లక్షణాలు, వ్యాధి లక్షణాలు ప్రారంభంలోనే డాక్టర్ దగ్గరికి వస్తే వైద్యం చేయడానికి వీలవుతుంది. ఏంటి లక్షణాలు? మనకి ముఖం మీద ఒక పక్కన ఒక సగంలో ఏదైనా వాపు రావటం కానీ, లేకపోతే ముక్కు చుట్టుపక్కల వాపు, నొప్పి, తర్వాత అక్కడ కొన్నాళ్ళకి అక్కడ సెన్సేషన్ లేకపోవటం, అంటే ఇటు తిమ్మిరెక్కిపోవటం, ఇంకా తీవ్రమైతే కన్ను అంతా కూడా వాచిపోవటం, కన్ను మసకబారటం, చూపు లేకపోవటం, అంతకంటే తీవ్రం అయ్యి మెదడులోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావటం, కోమాలోకి వెళ్ళిపోవటం, మరణం సంభవించటం ఇలా జరుగుతుంటాయి. అయితే ప్రారంభంలోనే ఎప్పుడైతే బుగ్గ మీద అది బాగా నొప్పిగా ఉందో, వాపు కొద్దిగా కనపడిందో, వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని ఇఎన్టి సర్జన్స్ చేస్తారు. ముక్కులో గొట్టం పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఇంకా తీవ్రమైందా, అప్పుడు దానికి మనం కన్ను తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ఆపరేషన్స్. దీంతోపాటు కొన్ని రకాలైన మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఎంఫోటైసిన్ బి అనే మందు ఒకటి, లేకపోతే పోసోకొనజోల్ అనే మందు, లేకపోతే ఇసావుకొనజోల్ అనే మందు. ఈ మూడును ప్రత్యేకంగా మ్యూకార్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్కు వాడే మందులు. సో ఇవన్నీ కూడా టెన్షన్గా కనీసం ఈ మందులు 4 నుంచి 6 వారాల వరకు వాడాలని చెప్పేసి వైద్యవర్గాల్లో జరుగుతున్న చర్చ. అందరిలోనూ వాడాలి. కొంతమందిలో, ఎక్కువ శాతం మందిలో మనకి ఆపరేషన్లు కూడా అవసరమవుతాయి. కాబట్టి మ్యూకార్మైకోసిస్ మీద ప్రజలందరిలో సరైన అవగాహన ఉండాలి. షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి రెండు చేస్తే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. సింహాచలం కొండపై కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని కస్టమ్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుమితాదేవి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనాన్ని, ఈవో సూర్యకళ స్వామివారి ప్రసాదాన్ని అందించారు. స్వామివారి దర్శనం అనంతరం ఈవోతో కలిసి వరాహ పుష్కరిణి దర్శించుకున్నారు. పుష్కరిణి అభివృద్ధి ప్రణాళిక, వాటర్ మేనేజ్మెంట్ గురించి సూర్యకళ వారికి వివరించారు. పుష్కరిణి అభివృద్ధిలో భాగస్వామి అవుతానని వారు ఈవోకు తెలిపారు. దేవస్థానం అన్నమాట. ఎవరైనా వచ్చే డిగ్నిటరీస్ ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ అన్నది కొంచెం ఎలివేట్ చేసుకుని కౌన్సిలింగ్ చేసిన వాటర్ని మనం ఫిల్టర్ చేయలేకపోతుంది. ట్రీట్మెంట్ ప్లాన్ వాటరింగ్ లేక సో దానికి కనెక్టివిటీ. మహావిశాఖను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పనకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా జీపీఎంసీ, విఎంఆర్డీఏ అధికారులతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసులు నగర అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మహావిశాఖను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్దేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ దిశగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో జీవీఎంసీ సమావేశ మందిరంలో ఎంపీ విజయసాయి, మంత్రులు ముత్తంశెట్టి, కన్నబాబులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతి జోన్లో ఒక కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, టౌన్ హాల్, రాజీవ్ స్మృతి భవన్లను మ్యూజియంలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అలాగే నగరంలో స్థలాల సంరక్షణపైన ఈ సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో మేయర్ హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జి శ్రీధర్, విఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్లు కోటేశ్వరరావు, సృజన పాల్గొన్నారు. జీవీఎంసీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల ఖర్చుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఎన్నికల ఖర్చులు 13.80 కోట్లుగా చూపించడంపై కౌన్సిల్ సభ్యులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల ఖర్చులపై మరోసారి పూర్తి స్థాయిలో నిశిత పరిశీలన జరిపాకే చెల్లింపులకు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల ఖర్చులు చూస్తే ఎవరికైనా సందేహం కలగక మానదు. ఏకంగా ఎన్నికల ఖర్చులు 13.80 కోట్లు అయ్యాయని, వాటిని చెల్లించేందుకు అవసరమైన అనుమతి మంజూరు చేయాలని గ్రేటర్ అధికార యంత్రాంగం కౌన్సిల్కు నివేదించింది. ఈ నెల 23న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి సభ్యులు చర్చించనున్నారు. ఎన్నికలకు ఖర్చు చేయడం తప్పు కాకపోయినా ఏకంగా 13.80 కోట్లు ఖర్చు చేయడమే పలు ఆరోపణలకు తావిస్తోంది. కొన్ని విభాగాలు ఇష్టారాజ్యంగా బిల్లులు పెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగానిదే అగ్రస్థానం. ఏకంగా ఆ ఒక్క విభాగం నుంచే 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. ఆ తర్వాత ప్రజారోగ్య శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగాలు కూడా ఖర్చు ఎక్కువగానే చూపించాయి. మొత్తం 10 విభాగాలతో పాటు ఇతరత్రా ఖర్చులు కలిపి ఈ 13.80 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కల్లో చూపిస్తున్నారు. కేవలం సాధారణ ఖర్చులే 90 లక్షలు చూపిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా జీవీఎంసీ ఎన్నికల ఖర్చులపై మరోసారి పూర్తి స్థాయిలో నిశిత పరిశీలన జరిపి అప్పుడే చెల్లింపులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జూన్ 23వ తారీఖున జరగబోతూ ఉన్నది. ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి ఒక ఎజెండాగా వాళ్ళు జీవీఎంసీ గత జీవీఎంసీ ఎలక్షన్ సందర్భంగా అయినటువంటి ఖర్చుని సుమారు 14 కోట్ల రూపాయలు అయిందని, దాన్ని కౌన్సిల్లో ఆమోదించడం కోసం ఎజెండాగా ప్రతిపాదన చేశారు. మేము సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మొదటిది జీవీఎంసీ ఎన్నికల ఖర్చు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మున్సిపల్ కార్పొరేషన్కి ఏమిటి సంబంధం అని మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరిగినటువంటి ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ మీద బదలాయింపు చేయటం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైనటువంటిది మొదటిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రెండవది, ఈ ఖర్చు సవ్యంగా ఉందా? 14 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? వారం రోజులు ఎన్నికలు జరిగినాయి. ఈ 14 కోట్లు దేని ఖర్చు పెట్టారు? ఇంత పెద్ద ఎత్తున ఖర్చు ఎందుకయింది అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. ఏం కొనుగోలు చేశారు? జీతభత్యాలు ఏమైనా కాదు కదా, అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో జరిగినటువంటిది. అలాగే ఉన్నటువంటి ప్రింటింగ్ ఇటువంటి ఖర్చులు అనేటువంటి కోట్లు అవ్వు కదా. అందువల్ల దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ జరపాలి. ఈ కమిటీ కూడా ప్రభుత్వ అధికారులు ఒక్కరితోటి జరగకూడదు. ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, ఫ్లోర్ లీడర్లు ఉన్నారు. ఆ ఫ్లోర్ లీడర్లు, అలాగే ఎన్నికైనటువంటి ఫ్లోర్ లీడర్లతో పాటు ఉన్నతాధికారులు కలిపి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలనేటువంటిది, అటువంటి దానికి ఒక కమిటీ నియమించాలనేటువంటిది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి పన్నుల ద్వారా ఇచ్చినటువంటి ఆదాయం, ఆస్తి పన్ను ద్వారా, వాళ్ళు ఇచ్చేటటువంటి నీటి పన్ను ద్వారా ఇస్తున్నారు, చెత్త పన్ను ద్వారా ఇస్తున్నారు, వాళ్ళకు ఉన్న ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా కడుతున్నారు, అలాగే వ్యాపార వాణిజ్యంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి లైసెన్స్ ఫీజుల కింద, బిల్డింగ్ ఫీజుల కింద ఇచ్చేటటువంటి డబ్బుని మీరు మంచినీళ్ళలాగా విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి హక్కు అనేటువంటిది జీవీఎంసీకి లేదు. అందువల్ల 14 కోట్లు అనేటువంటిది సమగ్రమైనటువంటి ఆడిట్ జరగాలి. ఆడిట్కి ముందు ఒక కమిటీ వేసి దేనికి ఎంత ఖర్చు అయింది, అందులో జరిగినటువంటి అవినీతి ఏమిటి, గోల్మాలు ఏమిటి అనేటువంటిది నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే మున్సిపల్ కౌన్సిల్లో పెట్టాలి. ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేటటువంటి విధంగా కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంకు సంబంధించి ఇటీవల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి, ఎక్కువ కాలం స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే జీవీఎంసీ ఒక పరిపాలన నిర్వహించడం జరిగింది. అయితే ఇటీవల నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఆ ఎన్నికల నిర్వహణ ఖర్చు నిమిత్తం దాదాపుగా 14 కోట్ల రూపాయలు
ప్రజాధనం ఈ యొక్క క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ 14 కోట్లకు సంబంధించి ఏ విధంగా ఖర్చు పెట్టారు ఏంటనంటే అధికారులు పెదవి విరిచేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు స్పెషల్ ఆఫీసర్ పాలనలో కమిషనర్ పాలనలో నిధుల దుర్వినియోగం ఏ విధంగా అవుతుందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఏదైతే ప్రజాధనం 14 కోట్ల రూపాయలు అసలే రాష్ట్రం అప్పులు పాలైనటువంటి పరిస్థితి, ఇటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో 14 కోట్ల రూపాయలు ఎన్నికల నిర్వహణ కోసం అని చెప్పేసి దుర్వినియోగం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనిపైన జీవీఎంసీ కమిషన్ వివరణ ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14 కోట్ల ఖర్చుపై ఈ యొక్క విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడో విడత చందన మరకదీత ప్రారంభం. శాస్త్రోక్తంగా ఈ నెల 24న స్వామివారికి సమర్పణ. కర్ఫ్యూలో వాహనాల సంచారంపై నిఘా, తగ్గిన వాహన కాలుష్యం. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం, కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలు. మహావిశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల, ముత్తంశెట్టిల వెల్లడి. అశోక్ గజపతిని విమర్శించే నైతిక హక్కు విజయసాయికి లేదు, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ధ్వజం. ఇవి ఇప్పటివరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.